మహమ్మారి విలయతాండవానికి కకావికలమైన జీవితాలెన్నో. ఇక ముఖ్యంగా దేశవ్యాప్తంగా చిన్న చితక వ్యాపారాలతో పాటు విద్యారంగం మీద కూడా ఈ ప్రభావం ఎక్కువనే చెప్పాలి. ఇక ఈ విద్యారంగంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ అంతా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు బాగా నష్టపోయారు, వాళ్ళ జీవితాలన్నీ తలకిందులైపోయాయని చెప్పేసి పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. బట్ ఈ ఉపాధ్యాయుల్ని పిల్లల్ని స్కూల్స్ని మొత్తం మెయింటైన్ చేసే చిన్న చితక స్కూల్ యాజమాన్యాల పరిస్థితి ఏంటని మాత్రం మనం ఇప్పుడు ఈ ఆకోణాన్ని కూడా మీకు చూపించబోతున్నాను. రైట్ సార్, చెప్పండి, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల పరిస్థితి ఏంటి? అంటే ఉపాధ్యాయులే బాగా దారుణంగా దెబ్బతిన్నారు, ఉపాధ్యాయులు రోడ్డు మీద పడ్డారు, ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరు కూడా యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ముందుకొచ్చారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి యాజమాన్యాలు? కొన్ని దశాబ్దాలుగా ఎందరో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి మా లాంటి చిన్న చితక ప్రైవేటు పాఠశాలలు కరోనా కారణంగా గత 10 నెలల నుండి మూసివేయబడ్డాయి. దీని ప్రభావము వల్ల మాలాంటి చిన్న చిన్న ప్రైవేటు స్కూళ్ళ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కొన్ని లక్షల వాటితోటి మేము పెట్టుబడి పెట్టి ఇప్పుడు వేరే పనులు చేసుకోలేక మా ప్రశ్నార్థకంగా మా భవిష్యత్తు ఉన్నది. మరి ప్రభుత్వం కూడా ప్రైవేటు గవర్నమెంట్ మాకు రెండు కళ్ళ లాంటివని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఈ పరిస్థితుల్లో మరి మాకు ఇంతవరకు ప్రభుత్వం కానీ ఇంకా వేరే సహకార సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు కానీ ఎలాంటి సహాయము మాకు తీసుకోలేకపోతున్నాము. దాదాపుగా మార్చి 15 నుంచి స్కూళ్ళు కంప్లీట్గా బంద్ అయిపోయింది. బంద్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటంటే దాదాపుగా ఒక 6 నెలల ఫీజెస్ కానీ అవన్నీ కూడా కలెక్షన్ అంతా అయిపోయింది. ఎక్కడ కూడా ఒక ఫీజు వసూలు చేసే తాకలాలు లేవు. ప్రైవేటు కరెస్పాండెంట్స్ ఫీజులు ముక్కు విండి వసూలు చేస్తారు, పిల్లల్ని తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు అని రకరకాలుగా ఇబ్బందులు. ఏ రోజు కూడా ఏ ప్రైవేట్ పాఠశాల ఏది కూడా ఎవరిని కూడా ఏ ఫీజుల గురించి కానీ వాళ్ళ యొక్క మానసికంగా కానీ ఒత్తిడి గురించి కానీ ఏది లేదు. దాదాపుగా ఒక సుమారుగా ఒక స్కూల్లో, ఒక చిన్న స్కూల్లో 250 నెంబర్స్ ఉంటే అలా 150 మంది ఫీజులు కట్టినా, 100 మంది ఫీజులు కట్టినా కానీ పాఠశాల నడిపించిన రోజులే. అట్లా మేము ఎప్పుడు కూడా చేయలేదు. మేము ఎండుతూ మా సిబ్బందికి మొదలు జీతాలు ఇచ్చినాం. ఆ జీతాల గురించి కూడా ఎన్నోసార్లు కూడా ఇంట్రెస్ట్కి తెచ్చిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. ఇట్లా ఇన్ని సమస్యల మధ్యన ఒక పాఠశాల నడపాలంటే ఎన్నో రకాల ఇబ్బందులు. ఇప్పుడు చూడండి, ఒక కరెస్పాండెంట్గా మేము ఉన్నాం ఈరోజు, మా పరిస్థితి ఏందండి? మమ్మల్ని ఎవరు ఆదుకుంటారండి? అసలు మేము ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మేము దాదాపుగా ఒక ఏదో చిన్న స్కూల్ అయినా కానీ ఒక 10 మందిని పోషించే స్థాయిలో మేము ఉన్నాం. ఈరోజు మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడన్నా పని చేద్దామన్నా చేసే అది లేదు. చేద్దామన్నా కానీ మానసికంగా మేము ఉండలేము. ఇప్పుడు ప్రభుత్వం అంటది ఏది, జనవరి తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ మార్చిలో స్టార్ట్ అయితే మళ్ళీ ఆశ, మళ్ళీ స్కూళ్ళకి పిల్లలు వస్తారు, మళ్ళీ మన పని మనకు ఉంటుంది. కానీ దాదాపుగా ఆశ కూడా మాకు చచ్చిపోయింది. కరోనాతోని మేము ఎన్ని విధాలుగా అంటే దాదాపుగా మానసికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా, ఒక రకంగా కాదు ప్రతి రకంగా మేము బాధపడుతున్నాం. మాయా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కావు, అద్దె భవనాలు అన్నిటికీ అన్ని దాదాపుగా మొత్తం అద్దె భవనాలే. వాటికి రెంట్లు కట్టాలి, దాంతోపాటు కరెంటు బిల్లులు కట్టాలి, అన్ని రెంట్లన్నీ మీద పడుతున్నాయి. అన్ని ఇంట్రెస్ట్కి తెచ్చే సంస్థను కాపాడుకుంటున్నాం. ఇవాళ కాకపోతే మళ్ళీ రేపు స్కూల్ ఓపెన్ అవుతుంది అనే ఆశతోనే ఉన్నాను. తప్పితే ఈరోజు మా పరిస్థితి ఇదే కరోనా కనుక నెక్స్ట్ ఇయర్ కనుక కంటిన్యూషన్ అయితే మా పరిస్థితి ఏంటంటే ఏమీ లేదు. ఇక మేము ఏదో ఒకరోజు అన్నట్టుగా ఆత్మాహుతి అయిపోవడం తప్పితే మేము బతికే అవకాశాలు కూడా మాకు సనగిలిపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందే ఈరోజే విన్నాను నేను వార్త, ఎంత భయంకరమైన వార్త అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు కూడా స్కూల్ ఉండే అవకాశం ఉండదేమో అని ఇప్పుడు కొద్దిగా ఒక గవర్నమెంట్ టీచర్ చెప్పిండు. దాంతో ఇంకా మేము చాలా భయాందోళనకు గురవుతున్నాం. ఇట్లా ఇన్ని అవమానాలను కూడా కరెస్పాండెంట్ ఎదుర్కొంటారు. ఒక్క సమస్య కాదు, కరెస్పాండెంట్ ఎదుర్కొన్న సమస్యలు నానా సమస్యలు ఉంటాయి. ఒక వ్యవస్థను కాపాడుకోవాలంటే ఎవ్రీ సమ్మర్లో కూడా అతను ప్రతి స్టూడెంట్ మీద కేర్ తీసుకోవాలి. ఏమాత్రం కూడా మేము ఎడ్యుకేషన్ పరంగా కానీ, క్రీడాపరంగా కానీ ఏది తక్కువ చేసినా కానీ వేరే స్కూల్ వాళ్ళు వచ్చి మా స్కూల్ మీద విపరీతంగా ప్రచారం చేస్తారు. ఆ స్కూల్లో ఇది లేదు, అది లేదు, గ్రౌండ్ లేదు, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేవంటారు. ఇవన్నీ సమకూర్చినప్పటికి కూడా మాకు మళ్ళీ జూన్ స్టార్ట్ అయితే ఎవరో ఒకరు ఈ మోడల్ స్కూల్ వాళ్ళు టీసీలు అడుగుతారు, బోనాఫైడ్స్ అడుగుతారు, పిల్లలు వెళ్ళిపోతుంటే అదో రకమైన మెంటల్ టెన్షన్. ప్రైవేట్ స్కూల్ అనే పిల్లలకి పాఠాలు చెప్తేనే కరోనా ఉంటుంది. ఇక్కడ మరి ఇప్పుడు సినిమా హాళ్ళు ఓపెన్ చేశారు, సినిమా హాళ్ళలో కరోనా రాదా? ఉపాధ్యాయులు అంటే ఇప్పుడు సరే స్కూల్స్ నడవట్లే, బయట ఏదో ఉపాధి చూసుకుంటారు, మళ్ళీ ఓపెన్ అయ్యగానే మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి యాజమాన్యాలకు మాత్రం ఆ ఆప్షన్ ఉండదు, ఒకసారి స్కూల్ వదులుకున్నామంటే మళ్ళీ దొరికే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నేను ఒక 20 ఏళ్ళు పనిచేశాను, ఇప్పుడు మా హరికిషన్ సార్ 20 ఏళ్ళు, సత్యం సార్ 20 ఏళ్ళు పనిచేశారు.
ఇప్పుడు మీ ఏ రంగం పోయినా సార్ మా పిల్లలు ఏదో ఒక రంగంలో మాతో పాటు సమానంగా పనిచేసే పరిస్థితి ఉంది అక్కడ మేము అక్కడికి వెళ్తే సార్ మీరు ఈ పని చేస్తురా అనే పొజిషన్కి వచ్చింది లేదు బాబాయ్ ఇడ పని కోసం వచ్చినా అంటే ఆ పిల్లవాడు నవ్వుతూ చూశాడు మీకు స్కూల్ ఉంది కదా సార్ మీరు గీడేం పని చేస్తారు సార్ అన్నారు మరి ఇటువంటి క్వశ్చన్లు కూడా మేము బయట ఎదుర్కొంటున్నాం మా పరిస్థితి ఏంది ప్రభుత్వం నుంచి మీరు స్పష్టమైన హామీ ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం ఏం చేస్తే మీరు స్కూల్ మళ్ళీ ఓపెన్ చేసి మీరు మళ్ళీ ఈ రంగంలో నెట్టుకొచ్చే పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం ఏం హామీ ఇవ్వాలి అట్లాగే కరోనా నిబంధనలు పాటిస్తూ మీరు స్కూల్ రన్ చేయగలుగుతాము పేరెంట్స్ తోటి ఇబ్బంది లేకుండా అని అనుకుంటున్నారా మీరు ఒకటి సార్ తెలంగాణ ఉద్యమం అప్పుడు దాదాపుగా ప్రతి ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ ప్రైవేట్ స్కూల్ బస్సెస్ కానీ అందరం కూడా సకల జనల సమయంలో విపరీతంగా పాల్గొన్నాం సార్ అప్పుడు అందరూ కూడా సమ్మెలో పాల్గొన్నప్పుడు ప్రైవేట్ స్కూల్ ఒక కన్ను గవర్నమెంట్ స్కూల్ ఒక కన్ను అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానంలో చూసినట్టయితే అసలు ప్రైవేట్ స్కూళ్ళ యొక్క మనగడ అనేది భవిష్యత్తులో ఉండే అవకాశం కోల్పోతున్నాం సార్ మా మేము చెప్తే వాళ్ళు వినరు మీరు ఇష్టం మీరు ఉంటే ఉండండి లేకపోతే మేము వేరే గోదాంకి ఇస్తాం ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో దాదాపుగా మీరు ఖాళీ చేయండి మేము వేరే వాళ్ళకి ఇస్తాం అనే పొజిషన్లో వాళ్ళు మాట్లాడుతారు మరి మేము కూడా వాళ్ళతో ఏం డిమాండ్గా మాట్లాడలేం కదా సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యవస్థను ఖాళీ చేసి బయటకు పోతే ఈ సామాన్ కానీ ఫర్నిచర్ కానీ ఎక్కడ పెట్టగలుగుతాం సార్ పెట్టలేం కదా ఆ సమస్య ఎదుర్కొంటున్నాం పేరెంట్స్ పిల్లల పేరెంట్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా వాళ్ళకి పిల్లల పేరెంట్స్కి ఒకటే మేము ఆన్లైన్ క్లాసెస్ అందరికీ కూడా పిల్లలకు ఎంతో వ్యయంతో అరేంజ్ చేస్తున్నాం దయచేసి మేము మిమ్మల్ని జస్ట్ మేము విజ్ఞప్తిగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం మా ఖర్చులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మీరు కూడా సకాలంలో స్పందించి ఆ అరేంజ్ చేసినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కానీ వాటికి కూడా ఆ ఫీజెస్ కానీ ఏమైనా ఉంటే చెల్లించమని విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాం జస్ట్ మెయింటెనెన్స్ కోసం బతకడానికైనా నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్గా రన్ అవ్వడానికైనా కనీసం ఫీజులు అనేది ఇవ్వాలనుకుంటున్నాం ఇవ్వాలి కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ఏదైనా సరే ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఒక సార్ చెప్తాడు ఆ సారు ఎనర్జెటిక్గా క్లాస్ చెప్పాలంటే డెఫినెట్గా ఆయనకు మంత్లీ సాలరీ ఇవ్వాలి ఇస్తేనే ఆయన చేయగలుగుతాడు లేదంటే ఆయన స్వచ్ఛందంగా ఏం చేయగలుగుతారు సార్ ఆయనకు కూడా ఫ్యామిలీ ఉంటుంది ప్రభుత్వం మాకు అందించాల్సిన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి దానికోసం గవర్నమెంట్ ఏమైనా స్పందించి కొంచెము ఆర్థికంగా సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే మామూలు చిన్న చిన్న పాఠశాలలు కేవలం రెంట్లు కట్టుకోవడానికి కూడా అవకాశం లేక ఏమైనా సజెషన్ ఇచ్చి మాకు ఆ రెంట్ను కూడా మాఫ్ చేసేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాము అది ఇంకొకటి ఏంటంటే ప్రతి పేరెంట్కి ఏదో కొంత ఉపాధి ఇస్తే ఆ ఫీజులన్నా మాకు బ్యాక్లాగ్ ఫీజులు చాలా ఉన్నాయి ఆ బ్యాక్లాగ్ ఫీజులన్నా వచ్చి ఉంటే కనీసం పాఠశాలలు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మీ ఫీజులు అడిగినట్టయితే 100కు డైల్ చేయమని చెప్పి చెప్తున్నారు మేము బడ్జెట్ పాఠశాలలు పూర్తిగా దీనావస్థల్లో ఉన్నాయి మాకు పాత బకాయిలు అన్నీ కూడా మేము చెల్లించినట్టయితే మేము కనీసం కొంచెం ఆర్థికంగా నిలబెట్టుకోగలుగుతాం దానికి ప్రభుత్వం తరఫున ఏదైనా సహకరించాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యమంత్రి గారికి మేము దండం పెట్టి చెబుతున్నాం వాస్తవానికి కరోనా వల్ల మా కుటుంబాలు అన్నీ రోడ్డబడ్డాయి కనీసం మమ్మల్ని కాకుండా మా పిల్లల్ని మా పాఠశాల పిల్లల్ని ఆదుకోండి ఎలా అంటే మీకు ప్రభుత్వ పరంగా ఎట్లయితే రియంబర్స్మెంట్ ఇస్తుందో వేరే కార్పొరేట్ స్కూల్కి ఎట్లయితే ఇస్తుందో మాకు కూడా కొంచెం ఆర్థిక సాయం అంటే మాకు కాకుండా పిల్లలకు కొంచెం సాయం చేస్తే వాళ్ళు కొంచెం బడ్డ తగ్గించి మా పిల్లలు మా స్కూల్కి వస్తారని చెప్పి అనుకుంటున్నాం సార్ దాన్ని దండ పెడతాం సార్ కొంచెం మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి ఆ రియంబర్స్మెంట్ కోసం కొంచెం ఏదో మా పైన మా కాకుండా మా పిల్లల పైన ఉంచితే మాత్రం ఆ రియంబర్స్మెంట్ తోటి ఖచ్చితంగా పిల్లలు వస్తారని చెప్పి రేపు స్కూల్ రీఓపెన్ అవుతుంది వాస్తవం స్కూల్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు పంపించలేరు ఎందుకంటే వీళ్ళు ఏడో ఫీజులు అడుగుతాం అనుకుంటారు కానీ కాదు సార్ మేము ఫీజులు అడుగుతాం సార్ కనీసము మీరు మాకు కాకుండా మా పిల్లల కోసం మా పిల్లలుగా మీ పిల్లలు ప్రభుత్వ పరంగా ఉన్న పిల్లలతో ఈ ప్రైవేట్ చదివే పిల్లలు కూడా అంతే కాబట్టి అంతేగా మేము అనుకొని కొంచెం ఆర్థికంగా రీయంబర్స్మెంట్గా ఇస్తే మాకు ఖచ్చితంగా వస్తాయని మేము అనుకుంటున్నాం సార్ అంటే చూస్తున్నారు కదా యాజమాన్యాల ఆవేదన కనీసం మాకు ఆర్థికంగానో ఇంకే రకంగానో సాయం చేయకపోయినా పర్లేదు కనీసం పిల్లల పేరెంట్స్కైనా రీయంబర్స్మెంట్ లాగా ఏదైనా ప్లాన్ చేస్తే కనుక వాళ్ళు కనీసం ఎంతో కొంత ఫీజు చెల్లిస్తే మా మెయింటెనెన్స్ ఖర్చులకైనా అవుతాయని చెప్పేసి వాళ్ళు ఆవేదనతో ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి చూస్తాను